ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ పరిధిలో గల గురువయ్య తోటలో 159 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని తహసీల్దార్కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల గుండారం సంబంధించిన 147 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 584 ఎకరాల లోపల ఇప్పటికే 430 ఎకరాల భూమిని వివిధ కేటగిరీ లోపల కేటాయింపులు చేసినారు. మిగతా 150 ఎకరాలను ఆ గ్రామానికి సంబంధించిన దళితులు, గిరిజనులు, బీసీలంతా కలిసి మనిషికి ఎకరం చొప్పున తీసుకున్నటువంటి సందర్భంగా అక్కడ ఉండబడే కాంగ్రెస్ నాయకుడు రాజు నాయక్ గారు కొంత సమన్వయం చేసినటువంటి సందర్భంగా ఆ నాయకుడు ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాల మీద సోషల్ మీడియాలో పెట్టి అనేక సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాలు సమాజానికి చెప్తున్నటువంటి కోపం మీద అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లోకి పంపినారు. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగిస్తా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే చేస్తాను, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. దీని మీద జాయింట్ ఎంక్వైరీ చేయండి. ఆ భూమి రెవెన్యూది, ఆ సర్వే నెంబర్లోనే దాదాపు మెజార్టీ 400 ఎకరాలు ఇప్పటికే జాగ ఇచ్చేసినారు. ఈ జాగ కూడా పేదలకు అర్హులైనటువంటి భూమి లేని వాళ్ళకే. మేము ఎవరికో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు భూమి లేక కేటీఆర్ గారు భూమి కొరకు అప్లికేషన్ పెట్టుకున్నట్టుంది లెక్క. అటువంటి వాళ్ళకి కాకుండా నిజమైన పేదలు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా ఈ భూమిని కేటాయించాలని మేము సందర్భంగా కోరుతాను. ఫారెస్ట్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను, అనవసరంగా ఇటువంటి రాజకీయ ఒత్తిడిల మధ్య మా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.